రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. కేసీఆర్ నగర్లో 5వ విడతలో 192 మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, నూతన సంవత్సరంలో తాను చేస్తున్న మొదటి ప్రభుత్వ కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవమని చెప్పారు. హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జిల్లాలో సకల సౌకర్యాలతో ఇండ్లను నిర్మించామని హరీష్ రావు అన్నారు. కొత్త సంవత్సరంలో నేను చేస్తున్న మొదటి అధికారిక కార్యక్రమం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. 2021వ సంవత్సరంలో మొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే, మన ముఖ్యమంత్రి గారు కలలు కన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంటే పేదలు ఆత్మగౌరవంతో బతకాలి, పేదలకు పైసా ఖర్చు లేకుండా ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది. పక్కాగా చేసి ప్రయత్నం చేసిన సకల సౌకర్యాలతో కూడిన హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండే గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టారు. నాకు అక్కడ కావద్దని నేను ఎంతమంది చుట్టూ ఆలోచించినా, నేనే ఇక్కడ ఉంటే ఏ సమస్య వస్తుంది అని నాది నేను ఊహించుకున్నా, నాది నేను ఆలోచన చేశాను. ఇప్పుడు ఆ 2వ అంతస్తులో ఇల్లు వచ్చింది నేను అనుకున్నా. మరి కింద ఉన్నోడు జర మంచిగా లేక మొత్తం నల్లగిరి కొట్టి నీళ్ళని ఖరాబు చేసింది అనుకో, నా పరిస్థితి ఏం కావాలి? బోరింగ్ కొట్టి బిందె ఎత్తుకొని 2 అంతస్తులు ఎక్కితే మా సరే ఉంటారా? ఎత్తుకొని 200 300 వస్తుంది. అప్పుడేమైంది? భయం ఉంటుంది కనుక నీళ్లు ఖరాబు చేయలేదు. వాస్తవానికి దాన్ని పెట్టడానికి దాన్ని మళ్ళీ 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మీరంతస్తులు ఉన్న పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సి వచ్చింది నాకు. ఒక్కరి కిందోళ్ళు నీళ్ళు ఖరాబ్ చేస్తే మీరున్న పరిస్థితి నీళ్ళు లేకపోతే బతుకుతామా? ఎక్కడి నుంచో నీళ్లు మొయ్యాలి, సైకిల్ కట్టుకొని మీరంతస్తు పోవాలంటే ఎంత కష్టమైతుంది. అందుకోసమే ప్రతి మీద సింక్ పెట్టిన సింటెక్స్ ట్యాంక్ పెట్టి నల్లా పెట్టి 24 గంటల నీళ్ళు ఇచ్చే సౌకర్యం ఆలోచన చేస్తుంది. మిషన్ బాగా నీళ్ళు తక్కువ వచ్చినాయనుకో, ఏదైనా పైపు కలిగితే ఎట్లా మరి ఇబ్బంది అయితే నేనంటే అనుకోని 6 బోరింగ్లు వేసిన, 5 లక్షల లీటర్ల సంపు కట్టించిన, పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించిన, అంటే నా ఇల్లు అయితే నేను ఎంత జాగ్రత్త తీసుకుంటానో ఇవన్నీ కూడా నా కుటుంబ సభ్యులు మీరందరూ నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అనుకో నాకు బాగా అర్థమైంది. ఇబ్బంది ఉండద్దని ఓ పోలీస్ స్టేషన్ కూడా పెట్టుకున్నాను. మరి దావఖానా పెట్టిన బస్తీ దావఖానా శాంక్షన్ చేసిన మొన్ననే త్వరలోనే మన ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్రను పిలిచి బస్తీ దావఖానా కూడా స్టార్ట్ చేసేస్తాను. కాబట్టి